Welcome to N Varieties. Hi friends. ఈ రోజు మన రెసిపీ వచ్చి బొమ్మడాల ఎగురు. చూడండి బొమ్మడాలు నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా ఇవి ఇంతంతే ఉంటాయండి, ఇవి నాటు బొమ్మడాలు. సో కొంచెం పెద్దగా ఉన్నాయి, నేను ఇలా రెండు కింద కట్ చేసుకున్నాను. హాఫ్ కేజీ బొమ్మడాలు ఇలా శుభ్రం చేసి ఉప్పు వేసి పసుపు వేసి కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏం చేయాలో చెప్తాను. ఉల్లిపాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను పేస్ట్ లాగా. మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసుకుంటానండి. చింతపండు కూడా ఇలా నానబెట్టేసుకున్నాను చూడండి. ఇది చింతపండు వచ్చి మనకి ఒక బత్తాకాయంత సైజులో, కొంచెం ఎక్కువే వేసుకోండి చింతపండు. కొంచెం చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వండే గిన్నె తీసుకొని ఇందులో ముందుగా కడిగి ఉంచుకున్న ఈ చేపలను వేస్తున్నాను. చేపల్లో ఇదిగోండి పేస్ట్ ఇలా చేసుకున్నాను, ఉల్లిపాయ పేస్ట్. ఈ పేస్ట్ని వేసేస్తున్నాను. దీనిలో ఉప్పు, కళ్ళుప్పు వేస్తాను. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను పెద్ద టీ స్పూన్ తోటి. కారం వేసుకొని ఆయిల్ కూడా కొంచెం చేపల పులుసులో ఎక్కువ వేసుకోవాలి. నేను ఈ గరిటెతోటి 4 స్పూన్లు వేస్తాను. అంటే నీ స్కూర్లో మనం ఆయిల్ ఎక్కువ వాడితేమవుతుందంటే స్మెల్ రాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకోవాలి. ఇది కలిపే పెట్టేసుకోవాలండి చేపల పులుసు, ఇది ఇగురులాగా. ఎందుకంటే మనం పొయ్యి మీద వేడి చేసి ఎలవల్లిపాయలు అన్నీ వేయించి అలా చేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది మొత్తం ఇడిపోతుంది. అందుకని మనం చేపల పులుసు కానీ చేపల ఇగురు కానీ ఎప్పుడైనా మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో చింతపండు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఈ చింతపండు గుజ్జు తీసేసి నేను ఇందులో వేస్తాను. చింతపండు గుజ్జు వేస్తున్నాను నేను ఇందులో. మనం పులుపు కొంచెం ఎక్కువ వేయాలి, అప్పుడు మనకి మొత్తం ముక్క అంతా పట్టి ఉడికి మనకి పులుపు అనేది సమానంగా సరిపోతుంది. చింతపండు వేసేసాను. ఇదిగోండి ఇలా చింతపండు వేసేసి ఇలా మనం ఒకసారి కలుపుకొని చూసారా, ఇలా చేప మునిగేదాకా ఇలాగ కొంచెం వాటర్ వేసుకోవాలి చింతపండు నీళ్ళు. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మీరు కారం అవి సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే, కారం ఎక్కువ తిన్న వాళ్ళు కారం వేసుకోండి. ఇంకా ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది, అందుకని నేను కారం 3 స్పూన్లే వేసాను. ఇప్పుడు ఇలా ఈ పులుసు నేను ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను. ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నాను, దీని మీద మూత వేసేసుకొని
ఇలా మూత పెట్టేసుకుని 2 నిమిషాల తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మసాలా కూడా, మసాలా ఏమి వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర, ఎల్లుల్లిపాయి నేను మీకు చూపిస్తాను ఎలా దంచాలో. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు నేను చీలికలు చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు దాకా వేస్తున్నాను. ఇప్పుడు పెట్టుకున్నాము, ఇలా 2 కింద చేరేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇన్ని ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు అంత టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా. సో ముందుగా నేను పచ్చిమిరపకాయలు ముందెందుకు కలిపెట్టలేదంటే కొంచెం అది వేడెక్కిన తర్వాత వేస్తే ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పులుసు మనకి కొంచెం వేడెక్కి పొంగులా వస్తుంది అప్పుడు వేయాలి. అది అలా వేడెక్కేలోపు మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసేస్తున్నాం. ఇందులో మసాలా కూడా ఏమి వేయాలో చెప్తున్నాము. వెల్లుల్లిపాయ రెమ్మలు చూడండి, వెల్లుల్లిపాయ రెమ్మలు కొంచెం వెల్లుల్లిపాయనే ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో వెల్లుల్లిపాయలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర అంతే, ఇంకా మసాలాలు ఏమి వద్దండి. అంటే చేపల కూర రుచి మారిపోద్ది అనమాట మసాలా వేస్తే. సో జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేస్తారు. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ దంచేసుకోవాలి. మనం మిక్సీలో కన్నా ఇలాగ రోట్లో కచ్చాపచ్చా దంచుకొని కొంచెం వేస్తే ఫ్రెష్ మసాలా చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు దంచేసి వేసేస్తాను. ఇలా దంచేసుకున్నాము. మనకి ఇది పొంగులా వచ్చి కొత్త కొత్త ఉంటుందండి. ఇలా చేపల పులుసు ఇలా అవుతుంది కదా చూడండి, మన చేపల పులుసు ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు ఇందులో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం దంచుకున్నాము కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయ, జీలకర్ర ముద్ద ఇదిగోండి. ఇది వేయగానే మంచి వాసన మొదలవుతుంది పచ్చిమిరపకాయలకి. దీనికి వేసేసి 1 మినిట్ మూత పెట్టుకొని కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుందాము. చూడండి మనది కూర ఉడుకుతుంది అలాగా. ఇప్పుడు మధ్యలో నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాము. ఇది ఇప్పుడు బాగా మనకి ఎగిరిపోవాలి. మరీ ఎగురు కాదు, మరీ పులుసు కాదు, మధ్యస్థంగా వచ్చేదాకా మనం కూరని ఉడికించుకుందాం. చూసారా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ బొమ్మడాయలు మనకి దొరకటమే కష్టము, తొందరగా దొరకవు. అవి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాటు బొమ్మడాయలు ఎగురు, అందులో అస్సలు ముళ్ళులు ఉండవు. పిల్లలకు కూడా పెట్టచ్చు మనం, పిల్లలకు కూడా ఇలా తొనల్లాగా తీసుకొని తినేయచ్చు. మన పనస్లోనలో వచ్చినట్టు వచ్చేస్తుంది, ముళ్ళు అనేది అసలు ఉండదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కాకపోతే ఇందులో మసాలాలు అనేవి ఎక్కువ వేసుకోకూడదు, ఓన్లీ ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే కమ్మదనం వాసన బాగా వస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా పులుసుకి చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీరు ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. బొమ్మడాయలు ఎగురు మనకి ఇంకొక 5-10 నిమిషాలు పడుతుంది టైము. చూడండి ఫ్రెండ్స్, మన ఎగురు రెడీ అవుతుంది ఒక 5 నిమిషాలు. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి, చేపల కూర కొంచెం వెడల్పుగా ఉన్న దాకలోనే వండుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడి ముక్కలన్నీ విడిపోతూ ఉంటాయి. సో సఫిషియెంట్గా పట్టే బాటమ్ ఎంత పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంటే అంత బాగా చేపల కూర బాగుంటుంది. ఇప్పుడు మన కూర అయిందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇగుర అయిపోయింది. ఇంక దీని మీద మనం కొత్తిమీర చల్లేసి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే.
మన బొమ్మడాల ఎగురు రెడీ అయిపోయింది. ఈ వేడితి కొంచెం తగ్గిన తర్వాత ఏమొద్దంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఎగురు మరీ పులుసు ఉండొద్దు, అలానే మరీ ఎగురుగా కూడా ఉండొద్దు. మధ్యస్థంగా మనం స్టవ్ ఆఫ్ చేస్తే అది మనకి కొంచెం చల్లారేటప్పటికి ఎగురు అయిపోతుంది. నేను మీకు ఇలా దించేస్తాను, ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా పెట్టిందంటే ముక్కలన్నీ మనకి బయటకు వచ్చేసింది. చూడండి, ఇందులో పులుసు కూడా ఏమి కనిపించట్లేదు, కొంచెం గ్రేవీ మాత్రమే కనిపిస్తుంది. నేను మూత పెట్టేసి ఒక్క నిమిషం సిమ్లో ఉంచి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బొమ్మడాల ఎగురు రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను ఇప్పుడు దీన్ని స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. అంటే వెంటనే తింటేమవుతుంటే ముక్క బాగా మెత్తగా ఇలా విడిపోతుంది, వేడి మీద ఉంటుంది కాబట్టి. కొంచెం చల్లారితే ముక్క మనకి తీయడానికి స్పూన్ తోటి బాగుంటుంది. సో మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఫ్రెండ్స్ ఇదిగోండి మన బొమ్మడాల ఎగురు ఎమ్మీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.